ఇటీవల నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఎస్సీ ఓసీ కులస్తుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, కోవూరు సీఏ రామకృష్ణారెడ్డి, ఇందుకూరుపేట ఎస్ఐ వీరేంద్రబాబులతో కలిసి గంగపట్నం గ్రామానికి చేరుకున్నారు. డీఎస్పీ గ్రామస్తులతో మాట్లాడి గొడవకు గల కారణాలు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గొడవపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని, ఇందుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో ఎవరైనా ఘర్షణలు, అల్లర్లకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంగపట్నం గ్రామంలో ఇటీవల జరిగినటువంటి ఘర్షణ కేసులో విచారణ నిమిత్తం రావడం జరిగింది. ఈ విచారణ నిమిత్తం తర్వాత ఇక చిన్నపాటి స్నేహితుల దగ్గర వాళ్ళు కూల్ డ్రింక్ తాగుతారని కూడా ఒక సటన్ ప్రాంతానికి దూరం అక్కడ అట్స ఇద్దరు యువకులు వీళ్ళతో మాట పెరిగి అక్కడ ఒక యువకుని పట్టడంతో అతను ఇక్కడికి వచ్చి గ్రామంలో చెప్పడం జరిగింది. చెప్పగానే వెంటనే వాళ్ళు అడగడానికి రోడ్డు మీద వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓసీలు వచ్చేసి వీళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యం చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదైంది. దాని మీద విచారణ నిమిత్తం వచ్చాం. గ్రామంలో ఎలాంటి మళ్ళీ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఘర్షణ వాతావరణం లేకుండా ఇక్కడ పికెట్ ఏరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకున్న స్థానిక ఎస్ఐ అలాగే కోవూరు శ్రీగారు అందరితో ఇక్కడ విచారణ జరిపి ఈ గ్రామంలో మొన్న డీజీలు వింటే ఘర్షణ జరుగుతున్నాయని చెప్పేసి డీజీని కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిమజ్జనం జరిగే బజార్లో ఉన్న విగ్రహాన్ని కూడా ఎటు బస్సులో డీజీ అలౌ చేయకుండా కార్యక్రమం సజావు జరగటం కోసం కూడా బందోబస్తు అరేంజ్ చేస్తాం. నేను మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చట్టప్రకారంగా ఏవైతే సాక్ష్యాలు స్వీకరణ చేసి ఆ సాక్ష్యాల మేరకు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో, దాడిలో పాల్గొన్న అందితులందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండడానికి ఇతర భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.